అరే రమణ మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయిరా ఈ దయ్యాలు ఈ భయపడ్డాలు ఈ సమస్యలు మనకి ఏమీ లేవురా ఇక అంతా హ్యాపీరా ఇంకా నువ్వు ఇవన్నీ మర్చిపోనట్లేదు కొండ నా షాప్ లో ఉండు అది కాదు మామ అరే మామ నీ కోసం పోలీస్ వచ్చారా ఎందుకు మామ ఏమో నాకు తెలియదురా పరా స్టేషన్కి ఎవరు సార్ మీరు ఎవరో చెప్తే గాని రావా అది కాదు సార్ అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎలా తీసుకెళ్తారు సిబిఐ ఇప్పుడేనా వెళ్దామా అసలు వాడు ఏం చేశాడు సార్ ఏం చేయడం ఏంట్రా మీ వాడు అర్ధరాత్రి ఒక మర్డర్ చేశాడు సార్ మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్ రాంగ్ ఇన్ఫర్మేషనా ఈ వీడియోలో రీడ్ కాదు సార్ వాడు కళ్ళు వేరే రంగులో ఉన్నాయి సార్ చంపింది వీడి కాదు ఆత్మ ఆత్మ ఏంటి నాటకాలా సార్ నేను చెప్పింది నిజమే సార్ ఇవన్నీ నాకు కాదు కోర్టులో చెప్పుకోండి ముందు పదా ఇప్పుడు ఏం చేస్తున్నారా వాడు చంపినట్టుగా క్లియర్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందిరా కానీ వాళ్ళ ఆత్మ ఉన్నప్పుడు చంపాడు కదరా కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలరా కదలకావు నాకు తెలిసిన లాయర్ ఉన్నాడురా ఒకసారి మాట్లాడదాం ఏమైందిరా లిఫ్ట్ చేయట్లేదురా సరేరా పద ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం భయ్యా మీరు సీఏ గారు డ్రైవర్ కదా అవును ఇప్పుడు మర్డర్ కేసులో రమణ ఒక అబ్బాయిని తీసుకొచ్చారు కదా మర్డర్ కేసా ఇది ఒక్క కేసు కూడా రాలేదు భయ్యా హలో ఎవర్రా నువ్వు లాయర్తో మాట్లాడరా నాకు చిన్న పని ఉంది స్టేషన్ తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చారండి సార్ మిమ్మల్ని అడుగుతున్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మాట్లాడరేంటి మీ ఓడి చంపింది నార్మల్ పర్సన్ అయితే స్టేషన్కి తీసుకెళ్ళవండి కానీ మీ ఓడి చంపింది ఒక ఎమ్మెల్యే కొడుకుండ్రా ఏంటి సార్ మీరు మాట్లాడేది ఎమ్మెల్యే కొడుక చెప్తుంటే అర్థం కాదా నీకు అది కాదు సార్ మీ ఓడిని ఎన్కౌంటర్ చేయమని పైనుంచి ఆర్డర్స్ ఇంకో 10 సెకండ్స్లో మీ ఫ్రెండ్ అని కళ్ళ ముందే చంపేస్తున్నాను అరే జోస్వా లాయర్ ఆఫీసు నుంచి మొత్తం చెప్పాడురా వాడు ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరంట మన రమణను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లదంటే పక్కా ఎన్కౌంటర్ ప్లాన్ చేసి ఉంటారా చెప్పండి సార్ సరే భద్ర వాడిని తీసుకురా ఎక్కడికి సార్ యమలోకానికి సార్ బాబు వీడియో చూస్తే ఎన్ని రోజులు బాధపడతారు సార్ నా కొడుకుని చంపిన వాడిని మీరు ఎన్కౌంటర్ చేసేస్తే నా పగలా తీరుతుంది వీడిని నా చేతులతోనే చంపాలి వీడి రక్తపు ప్రవాహంలో నా కొడుకు అస్థికలు కలపాలి సార్ రూల్స్ ఒప్పుకో సార్ పోలీసులు అయితే రూల్స్ మాట్లాడతారని ఈ కేసు మీకు అప్పచెప్పాను ఎందుకు మీరు నాకు సపోర్ట్గా ఉంటారని నిజంగా నాకేం తెలియదు సార్ మీ అబ్బాయి చావుకి నాకు సంబంధం లేదు సార్ ఇంకా అబ్బాయి నవీన్ నా రివాల్వర్ తీసుకురా ఆగండి సార్ మీ కొడుకు చనిపోయినందుకు మీరు పగ తీర్చుకోవడం తప్పు కాదు కానీ చంపింది వీడి కాదు సార్ వీళ్ళు ఉన్న ఆత్మ నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ నన్ను మోసం చేయాలని చూడకండి మేము చెప్పింది నిజమే సార్ నువ్వెన్ని చెప్పినా వీడిని చంపేస్తా సార్ మాకు ఒక్క రోజు టైం ఇవ్వండి చంపింది వీడి కాదని ప్రూవ్ చేస్తాం సరే చూద్దాం థ్యాంక్ యూ సార్ జాగ్రత్త వీడిని తీసుకెళ్లి లోపల పడేయండి ఇప్పుడు రమణ గారిని కాపాడాను అలారా వన్ డే టైం అయితే అడిగాను కానీ ఏం చేయలేదం కాదు మరి ఏం తెలియగానే వన్ డే టైం ఎందుకు అడిగారా ఆ క్షణం మనం కాపాడడానికి ఇంకో దారి కనిపించలేదురా వాడిని ఇంకా దేవుడే కాపాడాలి రే మన రమణ గారికి దెయ్యం ముద్రించిన స్వామీజీ ఉన్నారు కదా అతను తీసుకో ఇంకా లేట్ చేయకరా స్వామీజీ చెప్తే ఎమ్మెల్యే ఎందుకు వినాలి అవునరా నువ్వు చెప్పేది నిజమేరా స్వామీజీ గురించి పక్కన పెట్టు
కానీ కేసు ఎందుకు నాకు తేడా కొడుతుందిరా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదురా బాగా ఆలోచించు ఒక సిబిఐ ఆఫీసర్ ఎమ్మెల్యేకి సలాం ఎందుకు కొడతాడు నిజమేరా ఈ కేసుకి ఈ సిబిఐ ఆఫీసర్కి ఏదో ఇంటర్ లింక్ ఉందిరా ఎమ్మెల్యే సిబిఐ ఆఫీసరు ఇద్దరు కలిసి చేసిన కుట్ర అనుకుంటారా నువ్వు చెప్పింది నిజమే ఉండొచ్చు కానీ మన రమణాన్ని కాపాడడానికి ఆ స్వామిస్ తప్ప వేరే దారి లేదురా సరే వెళ్దాం పద స్వామి ఇప్పుడు వాని కాపాడడానికి మీరు తప్ప వేరే దారి లేదు స్వామి కానీ మీరు చెప్పింది ఆ ఎమ్మెల్యే వింటాడంటారా దైవాన్ని నమ్మని నాయకుడు ఉన్నాడు పద సార్ స్వామి స్వామి మీరేంటి ఇలా ఒకసారి ఆ వీడియో ఇవ్వండి ఈ అబ్బాయి కళ్ళు వేరే రంగులో ఉన్నాయి చంపింది వీడు కాదు ఒక ఆత్మ ఏంటి స్వామి మీరు చెప్పేది ఆ అబ్బాయిని బాగు చేసింది నేనే అతనిలో ఆత్మ ఉన్నప్పుడే నీ కొడుకును చంపడం జరిగింది చంపిన వాడిని కళ్ళ ముందు పెట్టుకొని ఆత్మ అంటారేంటి స్వామి మీ మంచి కోరే వాడిని నేను చెప్పిన మాట వినండి అది కాదు స్వామి ఆత్మను మళ్ళీ రప్పించండి నా కొడుకు చావుకి కారణం తెలియాలి కదా అది చాలా ప్రమాదకరం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు స్వామి ఇక్కడతో వదిలేయటం మీ రాజకీయ జీవితానికి చాలా మంచిది అది కాదు స్వామి ఆపండి కాదు కొడలంటే ఈ ప్రాణానికి ప్రమాదం అసలు ఈ ఆత్మ ఏంటో ఆ కథ నాకు తెలియాలి ఎస్ సార్ ఆత్మ గురించి మాకు తెలుసు సార్ ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో పోస్ట్ పిచ్చి కింద ఒక పిచ్చుడు ఉండోడు సార్ వాడు చనిపోయాక వాడు ఆత్మ మారామణ బాడీలోకి ప్రవేశించి ఆ ఎమ్మెల్యే కొడుకుని చంపడం జరిగింది సార్ చెప్పిందే చెప్తామంటయ్యా ఆత్మ అంట చంపడం అంట మీరు చెప్పింది నిజమే సార్ మీకు ఎలా ప్రూవ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు భద్రా ఆ సార్ నువ్వు వీళ్ళు ఫాలో అప్ చేయి ఓకే సార్ నేను స్పాట్కి వెళ్తా ఓకే నేను కేసును ఇక్కడ మిస్లీడ్ చేస్తున్నాను ఏంటది ఏమైనా తెలిసిందా సార్ మన బాబు తప్పని సార్ ఏం జరిగింది మీరు అనుకుంటున్నట్టు మన అబ్బాయి అంత మంచివాడేం కాదు సార్ మీ పదవిని ఉపయోగించుకొని పబ్లిక్లోనే డ్రింక్ చేసేవాడు వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి మాల్ ఇంపోర్ట్ చేసేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే మన అబ్బాయి మత్తుకి బానిస సార్ ఈ సిగరెట్లోకి మాల్ ఎక్కించరా రిస్క్ లేకుండా కారులో మాల్ కొడదాం కదా దొంగచాటున కారులో కొడితే ఎమ్మెల్యే కొడుకుని ఎట్లా అవుతారా మీరా మరి రాజమండ్రి వెళ్ళవా దేనికి బే అదేరా నీకు సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా అయినా నీకేంద్రా ఎమ్మెల్యే కొడుకువి అయినా అలా పుట్టాం కాబట్టి లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అయినా మీకు ఏ రోజైనా తక్కువ చేశానరా ఈ మత్తులో ఇంకేదో ఉంటే బాగుంటుంది మామ ఏం కావాలరా చుట్టుపక్కల ఎవరు లేరక్క నాకెందుకో భయంగా ఉందక్క మొదలకూడదరా ఈరోజు నీ అమ్మ పిచ్చన పడక నీ అమ్మ పిచ్చన పడక నది ఒకే నీరా చచ్చిపోయాడురా పదండ్రా వెళ్ళిపోదాం ఆ పిచ్చివాడిని అలా చంపడం వల్లే ఆ ఆత్మ రమణ బాడీలో దూరి మన బాబుని చంపడం జరిగింది సార్ అరే శేఖర్ మా వాడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఏమైనా ఉందరా అంటే బాబాయ్ చెప్పరా అలవాటు ఉంది బాబాయ్ డ్రగ్స్ తీసుకొని మీరేమైనా తప్పుడు పని చేశారా అంటే ఏదో తెలియకుండా అయిపోయింది బాబాయ్
వాణ్ణి తీసుకొని రండి. నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నా, ఈ సిటీ వదిలి పారిపోవాలని ట్రై చేయకు. నాకు డౌట్ వస్తే మళ్ళీ పిలిపిస్తా. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా నా తప్పు లేదని తెలుసుకున్నారు. నాకు తెలుసా రమణ, నువ్వు ఏ తప్పు చేయలేదని. ఏ రామ్, ఎలా ఉన్నావు? సార్, మా ఓడి పేరు రమణ సార్. మీరు మర్చిపోయినట్టు ఉన్నారు. కానీ తను మర్చిపోలేదుగా. ఏ రామ్, పక్కెళ్ళి మాట్లాడదామా? ఎమ్మెల్యే కొడుకుని చంపింది నువ్వే కదా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరే చెప్పారు కదా నేను చంపలేదని. ఇంకా నటించక రామ్. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ కేసుకి నాకు సంబంధమే లేదు. ఆపై, నీ పేరు చెప్పిన వాడిని నీ గురించి చెప్పలేనా? అయ్యో అలా కాదు సార్. రాజమండ్రి గైట్ కాలేజీలో నిన్ను అందరూ ముద్దుగా పిలిచే పేరే రామ్. ఇంకా నీ లవర్స్ ఇందు గురించి చెప్పమంటావా? ఇదంతా ఎమ్మెల్యేకి చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నాకు తెలిసింది కొంతే, కానీ ఆ కాలేజీలో ఏం జరిగిందో నాకు మొత్తం తెలియాలి. చంపింది నేనని తెలిసాక ఇంకా దాయడానికి ఏముంది? మొత్తం చెప్తాను సార్. 2022 రాజమండ్రి గైడ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ సార్. సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి వేరే కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడే తన పరిచయం అయింది సింధు. వాళ్ళు కూడా సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి మా కాలేజ్కి వచ్చేవారు. మా పరిచయం పెరిగాకే తెలిసింది తను మా సీనియర్ అని. మొత్తం ప్రిపేర్ అయ్యావా? మ్యాగ్జిమ్ కవర్ చేసా? పర్లేదు, ఎలాగో రాసేస్తా. బాగా రాయి, ఆల్ ది బెస్ట్. నువ్వు చెప్పావు కదా బాగానే రాస్తా. ఎవడరా వాడు? మన జూనియర్ అనుకుంటారా? వాడికి ఎక్కడేం పని రా? సెమ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చుంటాడు. మరి ఎగ్జామ్ రాయకుండా దాంతో మాట్లాడండి. రే, తనంటే నీకు ఇష్టమా? కాదు బే. మరి తను ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకు రా? రే, ఒక వేరే కాలేజోడు మన కాలేజీకి వచ్చి ఒక సీనియర్కి లైన్ వేస్తుంటే మనకెందుకు అంటావేంట్రా? ఈగో అట్ట అయిందిరా, వాడిని పిలండి. సరే ఆగు. అరే తమ్ముడు, ఇలారా. నేనా? నిన్నే బేరా? జూనియరా? అవునన్నా. ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఎగ్జామ్ రాజేసి డొబ్బే ఇక్కడ సొల్లు మీటింగ్లు పెట్టకు. అది కాదా, చెప్పింది వింటే సేఫ్గా బయటకు వెళ్తాం, లేదంటే నీ ఇష్టం. సీనియర్లతో ఎందుకు తమ్ముడు? పో. అయితే ఏంటి, నేను కూడా సీనియర్నే కదా. అలా కాదు సింధు. ఇంకా చాలు వివేక్, తనంటే నాకు ఇష్టం. మనం సీనియర్లు సింధు. అయితే నీకు ఈగో హర్ట్ అయిందా? అయితే నాకేంటి? నేను తనతోనే తిరుగుతా, నీకు నచ్చింది చేస్తా. ఏరా, ఎగ్జామ్ ఎలా రాసా అన్న? అమ్మాయి వచ్చి సపోర్ట్ చేస్తే హీరో అనుకుంటున్నావా? మాట్లాడండి బే. నీకే బే, నీ అబ్బా. అరే వివేక్, ఇక్కడేం చేస్తున్నావురా? ఏమైంది బే? నేను నా జూనియర్ గాని కొట్టాం కదా, సింధు తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ చెప్పింది నిన్ను వారం రోజులు డెబార్ చేశారంట్రా. ఎరా వివేక్, డెబార్ అయ్యావంట? రే వివేక్ గారు డిబార్ అంట కదరా, నీకు తెలీదా? వివేక్ డిబార్ అంట, డిబార్ అయ్యావంట? వివేక్ డిబార్ అయ్యాడే, నీకు తెలీదా? ఒక ఎమ్మెల్యే కొడుకుగా కాలేజీలో మంచి పేరుండి ఒక అమ్మాయి వల్ల డిబార్ అయ్యాడనే విషయం 10 మంది తన ముందే అంటుంటే వివేక్ ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ రాత్రి గంజాయి మత్తులో సింధుపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. అరే వివేక్, మత్తులో ఉన్నావరా, పద వెళ్ళిపోదాం. తను హాస్టల్ నుంచి బయటికి రాగానే ఎత్తుకెళ్ళిపోదాంరా. అరే వివేక్ తప్పురా. నువ్వు వస్తున్నావా రావా? ఏంటి వివేక్ ఇక్కడ నువ్వు? నీకోసమే వచ్చా. ఇదిగో చెప్తున్నా, మర్యాదగా ఉండదు. ఏమని తీసుకెళ్ళి ఏం చేశారా? పదవి అహంకారంతో గంజాయి మత్తులో సింధుని రేప్ చేసి చంపేశారా? అంత తప్పు చేసిన ఊరికి వదిలేశారా? తనకున్న పలుకుబడితో ఈ కేసుని సూసైడ్ కింద మార్చేశారా? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు తన వివేక చంపాడని.
వాడిది ఎంత మాస్టర్ మైండ్ అంటే వాడు ఎంత పెద్ద తప్పు చేసినా అది వాళ్ళ నాన్న వరకు చేరకుండా వాళ్ళ నాన్న పియతోనే డీల్ చేసేసేవాడ్రా. సింధుని చంపిన వాడిని ఎలా అయినా చంపాలనుకున్నాను. వాడు ఎమ్మెల్యే కొడుకు కాబట్టి వాడి అడ్రస్ చాలా ఈజీగా దొరికేసింది. తన్ను వెతుక్కుంటూ నేను మనోరచ్చా. మొట్టమొదటిసారిగా నేను మా ఊరికి వస్తున్న రోజు అది. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం అని ఒక చిన్న పల్లెటూరు మాది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఒక ప్రాబ్లం ఎదురైంది. ఏరా ఏమనైందా? మీరందరూ కలిసి దెయ్యం అది ఇదని నన్ను భయపెట్టి నన్ను ఈ ఊరి నుంచి పంపించలేని చూశారు. రేపు సూర్యుడు అస్తమించేలోపు నీ ఊరు 10 మైళ్ళు దాటి వెళ్ళిపోవాలి. దేవుడి దయ వల్ల ఇదంతా స్వామీజీ ఆడిన నాటకం అని తెలిసింది. నన్నే మోసం చేశారంటే యమాయిక ప్రజల్ని మోసం చేయడం మీకెంత? మోసం చేస్తేనే రా డబ్బులు వస్తాయి. కానీ కొన్ని రోజులకు నిజంగానే ఒక ఆత్మ నా శరీరంలో ఆహ్వించిందన్న విషయం నా చెవిలో పడింది. అరే రమణ గారి దెయ్యం పడుతుందంట్రా, వాడికి దెయ్యం పట్టినప్పుడు వాడి కళ్ళు వేరే రంగులకు మారుతున్నాయంట్రా. ఆ క్షణమే నిర్ణయించుకున్నా. నా కళ్ళు వేరే రంగులోకి మారేలా చూస్తే ఆ వివేకాన్ని చంపి ఈ కేసులో నుంచి నేను ఈజీగా బయటపడొచ్చని. నా కళ్ళను వేరే రంగులోకి మార్చి అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఆ వివేకాన్ని చంపేశా. ఆ వివేక్ ఆ పిచ్చోడిని చంపిన రోజే నువ్వు ఆ వివేక్ని చంపవా? అసలు ఆ వివేక్ పిచ్చోడిని చంపలేదు. మరి ఎమ్మెల్యేకి మీరు ఎందుకు అలా చెప్పారు? కేసు ఎంక్వైరీ కోసం నేను వెళ్ళినప్పుడు ఆకలితో చనిపోయాడని అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నేను కేసును ఎక్కడ మిస్లీడ్ చేస్తున్నాను? ఏంటది ఆ క్షణమే నీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఈ ప్రాసెస్లోనే నువ్వు చదువుకున్న కాలేజ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి తెలిసింది. మరి ఇంత తెలిసిన మీరు ఎమ్మెల్యేకి నా గురించి ఎందుకు చెప్పలేదు సార్? ఎందుకంటే ఆ వివేక్ గడు చంపింది నా చెల్లెరా. మరి నిజం తెలిసిన మీరు ఎమ్మెల్యే పక్కన సపోర్ట్గా ఎందుకున్నారు సార్? వివేక్ ఒక ఎమ్మెల్యే కొడుకు, తను రేప్ చేసి చంపినట్టు ఒక్క సాక్ష్యం కూడా నాకు దొరకలేదు. అందుకే వాడిని నేను చేయలేకపోయాను. అలా అని మా చెల్లెల్ని చంపినవాడు రోడ్డు మీద దర్జాగా తిరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. నేను సిబిఐలో ఉండి ఒక ఎమ్మెల్యేకి సలాం కొట్టడానికి కారణం ఏమనుకున్నాను? అవకాశం చూసి దెబ్బ కొట్టడానికి. కానీ ఇంతలోనే నాకు నీ గురించి తెలిసింది. నేను చంపాలనుకున్న వాడిని వేరే వాడు చంపాడని తెలిసి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను. అందుకే నేను ఎన్కౌంటర్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఎంక్వైరీ చేశాక తెలిసింది ఇద్దరి కథకి కారణం ఒక్కటే అని. ఇంత బాధను గుండెల్లో పెట్టుకొని పగవాడు కళ్ళ ముందే తిరుగుతుంటే ఎలా తట్టుకోగలిగారు సార్? నా జాబే నాకు నేర్పించింది ఓపిక్గా ఎలా ఉండాలని. సారీ సార్, చెల్లికి అలా జరగడానికి నేను కూడా ఒక కారణమే కదా. సరే నేను వెళ్ళొస్తా, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. నీ విషయం బయటకు రాకుండా కేసు నేను క్లోజ్ చేస్తాను. డోంట్ వరీ, ఇదంతా మర్చిపోయి లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్రా, ప్రశాంతంగా ఉందిరా. అంతా సరే కానీ ఆ స్వామీజీ అంత పవర్ఫుల్ కదా, నేనే చంపినట్టు తెలీదా? తెలుసురా. ఎలా తెలుసురా? మరి తెలుసుకోవడం ఎమ్మెల్యేకి ఎందుకు నిజం చెప్పలేదు? జాస్వా, మనం స్వామీజీ తీసుకురావడం వెళ్ళినప్పుడు ఒక మాట నాకు గుర్తుందా? ఏంట్రా? ధర్మానికి ఎప్పుడు దైవం తోడుగా ఉంటుంది. ఈ 3 సీజన్లు మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఈవినింగ్కి వినాయక జాతర అని కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది, గెట్ రెడీ.